రైట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తంతుని తతంగాన్ని ఇగో క్లాషెస్ని లేకపోతే ప్రభుత్వం ఆడుతున్న డబుల్ గేమ్ని ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఏదో కుంటి సాకులు చెబుతూ లేకపోతే ఉద్యోగ సంఘాలని ముందుకు తోస్తూ వాళ్ళ చాటులో రాజకీయం చేయాలని లేకపోతే ఎన్నికలను వాయిదా వేయించాలని ఎన్నికల సంఘానికి రాజ్యాంగాన్ని ధిక్కరించైనా సరే హైకోర్టు తీర్పుని ధిక్కరించైనా సరే ఎన్నికల్ని జరగకుండా చూడాలని ప్రభుత్వం ఆడుతున్న గేమ్ ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు తీర్పుతో బట్టబయలైంది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా రాష్ట్రంలో జరుగుతున్న తంతుని ఇక్కడే ఉండి చూసినంత స్పష్టంగా అక్షరం పోకుండా చెప్పింది ఇక్కడ ప్రజలు ఏవైతే చూస్తున్నారో రోజువారీ డెవలప్మెంట్స్ ప్రజలు ఏదైతే నోటీస్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మిగతా సమాజం కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఎలాంటి ఒపీనియన్తో ఉందో సుప్రీంకోర్టు అదే చెప్పింది ఉద్యోగ సంఘాలు ఆడుతున్న గేమ్ని ఉద్యోగ సంఘాలు ఆడుతున్న డ్రామాని ఉద్యోగులతో సంబంధం లేకుండా కొంతమంది నేతలు ప్రభుత్వానికి కీలు బొమ్మల్లా వ్యవహరిస్తున్న తీరును కూడా సుప్రీంకోర్టు ఎండగట్టింది నిజానికి సుప్రీంకోర్టు ఇంత మాట్లాడిన తర్వాత కిక్కురు అనకుండా ఉద్యోగ సంఘ ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులు పాజిటివ్గానే ఉన్నారు ఉద్యోగ సంఘాల నేతలు కిక్కురు అనకుండా విధులకు హాజరవ్వాలి ఇంకా దాన్ని అటు తీసుకెళ్లి ఇటు తీసుకెళ్ళి లేకపోతే ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషనర్ని టార్గెట్ చేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా చేస్తే ఈ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇప్పటికే ఒక సీనియర్ అడ్వకేట్ వార్నింగ్ ఇచ్చారు ఒకవేళ విధులకు హాజరు కానీ విధుల ఎన్నికలకు సహకరించని ఉద్యోగ నేతలు కానీ అధికారులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఎన్నికల సంఘం సస్పెన్షన్ కనుక వేటు వేస్తే ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రభుత్వం వాళ్ళని రీఇన్స్టేట్ చేసే చర్యకు కనుక ఉపక్రమిస్తే ఖచ్చితంగా మేము కోర్టుకి ఎక్కుతాం వాళ్ళకి మళ్ళీ విధులు ఎలా అప్పగిస్తారు ఎంక్వైరీ పూర్తవ్వకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే సస్పెండ్ అవుతారో ఆ ఉద్యోగులకు వ్యతిరేకంగా కూడా మేము కోర్టుకు వెళ్తామంటే ఒక సీనియర్ అడ్వకేట్ ఆల్రెడీ ఒక ఫీలర్ ఇచ్చారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఒక ఉద్యోగ సంఘం నాయకుడి మీద హైకోర్టు సోమోటోగా కేసు తీసుకోబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి మరొక ఉద్యోగ సంఘం నాయకుడి పైన హైదరాబాద్లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో ఉన్న క్రిమినల్ కేసును కూడా బయటికి తీస్తున్నారు కొంతమంది లాయర్లు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పూర్తిగా ఎన్నికలకు అనుకూలంగా ఉన్నారు ప్రజలు పూర్తిగా ఎన్నికల సంఘం నిర్ణయాలకు అనుకూలంగా ఉన్నారు కొంతమంది అధికార పార్టీ నాయకులు కొంతమంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారి క్యాబినెట్ లేదా కొంతమంది ఉద్యోగ సంఘాలు నేతలు మినహాయిస్తే ఓటర్లు ఎవరూ కూడా మేము ఎన్నికల్లో పాల్గొనమని ఇంతవరకు ఎక్కడా ప్రకటించలేదు ఓటర్లు ఎవరూ కూడా మాకు వ్యాక్సిన్ వేస్తేనే మేము ఓటేయడానికి వస్తామని ఎక్కడా ప్రకటించలేదు మరోవైపు దేశంలో చాలా చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి నిన్నటి కింద గుజరాత్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతుంటే కూడా పిల్లి గుడ్డిదన్నట్టు ఏమీ తెలియనట్టు మొండిగా వాదిస్తూ ఇంకా ఏదో చేయాలి సుప్రీంకోర్టు ఇంత క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకేదో 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 లాగాలి అందులోంచి లాగాలి వేస్తే దా కొండకి తాడేసినట్టుగా పోతే తాడే వస్తే కొండ అన్న తరహాలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కానీ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్న మాటలు కానీ ఏ రకంగానూ క్షమార్హం కాదు ఏ రకంగానూ రాజ్యాంగ ఆమోదయోగ్యం కాదు ఏ రకంగానూ ప్రజాస్వామ్యంలో ఉండకూడని విధానాలు ఇవి ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని కొద్దిగా ఒక మెట్టు దిగితే బేషజాలకు పోకుండా ఉంటే కిరీటాలు ఏం పడిపోవు అందరం బతికేది ప్రజాస్వామ్యం కోసమే పార్టీలు అధికారంలోకి వస్తాయి పోతాయి రాజ్యాంగం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం అండ్ ఉద్యోగులు శాశ్వతం ప్రజలు శాశ్వతం అందరికంటే మీరు పాలకులు కాదు మీరు సేవకులు మాత్రమే ప్రజలే పాలకులు ప్రజాస్వామ్యంలో ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే ఉద్యోగ సంఘాలకు మంచిది అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన కామెంట్స్ ఏంటి బెంచ్ బెంచ్ చేసిన కామెంట్స్ ఏంటి ఉద్యోగుల్ని ఎలా తప్పుపట్టింది ప్రభుత్వాన్ని ఎలా తప్పుపట్టింది ఎన్నికల సంఘాన్ని ఎలా సమర్థించింది అసలు ఎన్నికలకు రాజ్యాంగం ఇచ్చిన ధన్ను ఏంటి రాజ్యాంగపరంగా ఎన్నికల సంఘాలకు సంక్రమించే అధికారాలు ఏంటి ఏం చెప్పింది బెంచ్ అనేది ఒకసారి మా ఢిల్లీ కరెస్పాండెంట్ కృష్ణ అడిగి తెలుసుకుందాం కృష్ణ ప్రత్యేకించి ముందుగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న డొంక తిరుగుడు వ్యవహారాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు అబ్జర్వ్ అబ్జర్వ్ చేసినట్టు కనపడుతోంది అసలు ఇవన్నీ కాకుండా ఇంకేదో ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వ్యవహారం చేస్తున్నట్టు కనిపిస్తుంది అన్నట్టు ఆ కామెంట్ చెప్తున్నట్టు కనపడుతోంది సో ప్రభుత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఏంటి వికే మీరు చెప్పినట్లుగా మీరు చెప్పినటువంటి మాటలన్నీ అక్షర సత్యాలనే చెప్పుకోవచ్చు ప్రజలు ఏమనుకుంటున్నారు అక్కడ ప్రజలు ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా భావిస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా ఏపీలో ఉండి ఈ యొక్క ద్విసభ ధర్మాసనం అక్కడ ప్ర ప్రజల మనోభావాలను తెలుసుకునే ఈ యొక్క జడ్జ్మెంట్ ఇచ్చినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది జడ్జ్మెంట్ అంటే ఈ మొత్తం అబ్జర్వేషన్స్ చూసుకుంటే ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు చెంపదెబ్బ అనేది చెప్పచ్చు వాళ్ళిద్దరినీ కూడా చివాట్లు పెట్టింది ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్కు ప్రభుత్వం సహకరించకపోవడం విచారకరం అన్న విషయాలను కూడా చెప్తూ ఒక చోటైతే ఎన్నికల కమిషనర్ ఏదైతే ఉన్నారో ఆయన మార్చిలో రిటైర్ అవుతారు కాబట్టి మార్చి వరకు కూడా ఆగిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి అన్న ఉద్దేశం చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ ఎన్నికల పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఎన్నికల పిటిషన్లో మార్చిలో ఆయన రిటైర్ అవుతారు కాబట్టి అంతకు ముందే ఎన్నికలు జరపాలన్న దురుద్దేశంతోనే ఈ ఎన్నికలు జరుపుతున్నారు కానీ వేరే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అట్లా ఎందుకు మీరు ఆ విధంగా చెప్తారు ఒకవేళ చివరిలో ఈ యొక్క రిటైర్ అయ్యే సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి అనర్హుల ఎన్నికల కమిషన్ ఆ విధంగా చేయకూడదా ఆ విధంగా చేయకూడదంటే అసలు ఎవరు కూడా రిటైరింగ్ సమయంలో ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు డ్రాప్ చేసినటువంటి ఈ అంశం కనుక చూస్తే మాకు అదే అనిపిస్తుంది అన్న విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా జస్టిస్ కావాలి చెప్పారు దట్ ఈస్ ద ఇంప్రెషన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద మేనర్ అప్పీల్ ఈస్ డ్రాప్డెడ్ యూ హ్యావ్ ఆల్సో రిఫర్డ్ టు వెన్ కుమార్ ఈస్ రిటైరింగ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎప్పుడు రిటైర్ అవుతున్నారు అంటూ మీరు మీ పిటిషన్లో పేర్కొనడాన్ని బట్టే చూస్తుంటేనే మీ యొక్క ఉద్దేశం ఏంటి ఆయన రిటైర్ అయిన తర్వాత ఈ ఎన్నికలు జ నిర్వహించాలని కూడా మీరు చాలా స్పష్టంగా భావిస్తున్నారని కూడా మీ ఉద్దేశం మీ దురుద్దేశం కనిపిస్తుంది అంటూ అబ్జర్వేషన్ చేశారంటే అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా పంచాయతీ ఎన్నికలు జరపడానికి ఎన్నికల కమిషన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఈ క్లాషెస్ జరుగుతున్నాయి అన్న విషయాలు ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైనట్లుగానే మనం చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి చూసుకుంటే ఇది ఈగో క్లాషెస్ వల్ల జరుగుతుంది అహంకార ధోరణితో ఈ వ్యవహరిస్తున్నందువల్ల ఈ అహంకార ధోరణి కారణంగానే ఈ మొత్తం ఈ పరిస్థితి ఏర్పడింది అన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఈ ఈగో ఇష్యూలో ఈ అహంకారానికి సంబంధించిన అంశంలో మేము భాగస్వాములను కాదలుచుకోలేదు కోర్టు భాగస్వామ్యం కాదలుచుకోలేదు ఎన్నికల కమిషన్కి తర్వాత ఇతర వ్యవస్థలకి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి సో వాళ్ళ జాబ్స్ మేం చేయాలనుకోవటం లేదు అంటే ఎన్నికల కమిషన్ చేసే జాబ్ని సుప్రీం కోర్టు చేయాలనుకోవటం లేదు సో ఏ వ్యవస్థ చేయాల్సినటువంటి పని ఆ వ్యవస్థ చేయాలి అందులో ఏ కోర్టు ఎన్నికల కమిషన్ నిర్వర్తించే సమయంలో మేము ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనిని మేము చేయాలనుకోవడం లేదు అని సుప్రీంకోర్టు అన్నది అంటే ఎన్నికల కమిషన్ కి రాజ్యాంగబద్ధంగా ఎంత ప్రయారిటీ ఉందో చెప్పకనే చెప్పింది అనుకోవచ్చు కదా సుప్రీంకోర్టు ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఎన్నికల కమిషనే సుప్రీం కాబట్టి ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం భావించాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా చాలా స్పష్టంగా ఎన్నికల ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అంతేకాకుండా వికే గారు ఈ యొక్క ధర్మాసనం ఇది ద్విసభ్య ధర్మాసనం ఇటు కౌల్ అదేవిధంగా రుషికేశ ఉన్నటువంటి ద్విసభ్య ధర్మాసనం కనుక తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది భావించింది మొదట కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ యొక్క నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంటుందనే మనం భావించాల్సి విరమించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అంత యాడ్వర్స్ కామెంట్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి సో త్రిసభ్య ధర్మాసనానికి అయితే వెళ్ళే అవకాశాన్ని లేక రాష్ట్ర ప్రభుత్వం మానుకొని ఎన్నికల సంఘానికి సహకరించడం మినహా మినహా వేరే వేరే వాళ్ళు వేరే విధంగా సాకులు చెప్పి మళ్ళీ దీన్ని వాయిదా వేయడానికి కూడా ఎటువంటి అవకాశం అవకాశం ఉందా ఎందుకంటే ఆల్రెడీ తాడేపల్లిలో తాడేపల్లిలో కొంచెం కొన్ని ఆలోచనలు ఏవో జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలా అవకాశం ఉందా అనేది ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి దేర్ ఎనీ ఛాన్స్ టు గో ఫర్ అన్ అప్పీల్ ఎక్కడైనా ఏదైనా త్రిసభ్య ధర్మాసనం ఇచ్చినా రాజ్యాంగ బెంచ్ ఇచ్చినా కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినా ఏ బెంచ్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని రివ్యూ చేసుకునే రివ్యూకి వెళ్లే అవకాశం ఉంటుంది ఏ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పునైనా సరే మళ్ళీ అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇది డివిజన్ బెంచే కాబట్టి ఇది ఇద్దరు ద్విసభ్య ధర్మాసనమే కాబట్టి త్రిసభ్య ధర్మాసనంకి వెళ్ళే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు ఈ జస్టిస్ కౌల్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంత సాహసం చేస్తుందా ఇప్పటికే అసలు పెద్ద చెంపదెబ్బనే చెప్పాలి సో ఈ ఈ కారణంగా ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళిన వేరే బెంచ్కి వెళ్ళినప్పటికీ కూడా కౌల్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా సింగిల్ బెంచ్ ఏదైతే అక్కడ హైకోర్టులో ఇచ్చిందో ఆ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇక్కడ సుప్రీంకోర్టు తప్పుపట్టింది జస్టిస్ కౌల్ ఈ బెంచ్లో ఉన్నటువంటి మరో రిషికేష్ రిషికేష్ ఇచ్చినటువంటి ఆ యొక్క దీంట్లో కూడా మనం చూసుకుంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ బెంచ్ అక్కడ హైకోర్టులో ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఆదేశాలను మీరు సమర్థిస్తున్నారు కానీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలలో ఏ మాత్రం కూడా మెరిట్స్ లేవు అన్న అంశాన్ని ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు యూ సపోర్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద సింగిల్ జడ్జ్ విచ్ డస్ నాట్ గివ్స్ ఎనీ రీజన్స్ అక్కడ హైకోర్టు హైకోర్టులో ఇచ్చిన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలలో ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిందో సింగిల్ బెంచ్ జడ్జి ఆ సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులో ఎటువంటి రీజన్స్ కూడా లేవు కాబట్టి మీరు దాన్ని దాన్ని సమర్థిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక దాన్ని మానుకుంటే మంచిది మీరు చెప్తున్నటువంటి రీజన్స్ వ్యాలిడ్ కావు వ్యాక్సినేషన్ ఇవన్నీ కూడా ఒక సాకుగానే మేము భావిస్తున్నాం వ్యాక్సినేషన్ అనేది ప్రక్రియ అది కొనసాగుతూనే ఉంటుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఊరకు కూర్చొని ఉండదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కాబట్టి ఎన్నికలు ఇంకెప్పుడు నిర్వహించాల్సి ఉంటుంది ఏదో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిసారి పనులు చేస్తూనే ఉంటుంది ఎన్నికల కమిషన్ ప్రతిసారి నోటిఫికేషన్ లేదా షెడ్యూల్ విడుదల చేసినప్పుడు మాకు వీలు కాదు కాబట్టి ఈ ఎన్నికలు వాయిదా వేయాలని ఇప్పుడు మీరు సుప్రీం కోర్టు కోర్టును ఆశ్రయిస్తున్నారు సో మీరు ఆ విధంగా చెప్తే ఇంకా ఎలక్షన్ కమిషన్ వాయిదా వేస్తూ పోతే ఇంకా ఎప్పటికీ కూడా జరిగే జర జరగవు కాబట్టి మీ యొక్క ఉద్దేశం చాలా తప్పు అని కూడా ఇందులో రాజ్యాంగ రాజ్యాంగ విచ్ఛిన్నానికి రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించేది లేదు అని కూడా సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో రాజ్యాంగ విచ్ఛిన్నం అనే ప్రస్తావనని ఎందుకు సుప్రీంకోర్టు తీసుకొచ్చింది రాజ్యాంగ విచ్ఛిన్నం ఏ రకంగా జరుగుతోంది సుప్రీం అనుకుందని అనుకోవచ్చు ఎవరు రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారు అనుకోవచ్చు సుప్రీంకోర్టు దృష్టి దృష్టిలో ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వమే రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడుతుందన్న విషయం సుప్రీంకోర్టు బెంచ్ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది ఆయన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఇచ్చినటువంటి అంశం మనం చూసుకుంటే ఈగో ప్రాబ్లం బిట్వీన్ టూ అథారిటీస్ ఈస్ లీడింగ్ టు లా లెస్నెస్ అంటే చట్ట చట్టం అక్కడ అసలు పనిచేయట్లేదు అక్కడ రాజ్యాంగం పనిచేయట్లేదు అంతేకాకుండా వీ కెనాట్ అవ్ లాలెస్నెస్ అన్న పదాన్ని కూడా ఆయన వాడారు మేము ఇటువంటి రాజ్యాంగ విచ్ఛిన్నం జరగటాన్ని మేము అంగీకరించాం దాన్ని అనుమతించం అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు హౌ కెన్ రెజల్యూషన్స్ బీ పాస్డ్ అగేన్స్ట్ ఎన్ రమేష్ కుమార్ అంటే ఈ యొక్క రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుంది అన్న అభిప్రాయానికి జస్టిస్ కౌల్ రావటం వెనుక ఉద్దేశం ఇక్కడ రమేష్ కుమార్కు వ్యతిరేకంగా అటు అసెంబ్లీలో పంచాయతీ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించలేమంటూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా తీర్మానాన్ని ఆమోదించడం ఆ తర్వాత ఈ యొక్క ఉద్యోగస్తు సంఘాలు కూడా ఈ తీర్మానాలను ఆమోదించడం సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా మీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనబోము అంటూ బహిరంగంగానే ఎన్నికలు ఏదైతే ఉద్యోగస్తులు చెప్తున్నారో ఆ యొక్క స్టేట్మెంట్స్ వీటన్నిటిని బట్టే రాజ్యాంగ విచ్ఛన్నం జరుగుతుంది అక్కడ లాలెస్నెస్ ఉంది చట్ట విరుద్ధంగా అక్కడ రాజ్య అక్కడ పాలన సాగుతుందన్న అంశానికి వచ్చినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా మరో విషయం ఇక్కడ వికే గారు అసలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలు స్టార్ట్ చేసినప్పుడు ముక్కుల రోతకి ఆయన వాదనలు చెప్తూ ఉన్నప్పుడే ఇక బెంచ్ తన వాదనలు చెప్పడం మొదలుపెట్టింది మధ్యలో కేబిట్ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని కూడా అసలు అడగలేదు ఎన్నికల కమిషన్ మీద మీ వాదన ఏంటి అన్న విషయాన్ని కూడా వాళ్ళు అడగలేదు ఎన్నికల కమిషన్ వాదనను అసలు వినకుండానే వాళ్ళ అంశాలు వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకోకుండానే అసలు సుప్రీంకోర్టే తన అభిప్రాయాన్ని తెలియజేయడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రంజిత్ కుమార్ అదేవిధంగా ఆదినారాయణరావు గారు వీళ్ళిద్దరు కూడా హాజరయ్యారు వాళ్ళు ఒకవేళ సుప్రీంకోర్టు ఏకపక్షంగా కనుక నిర్ణయం తీసుకుంటే స్టే ఇస్తే లేకపోతే నోటీసులు ఇస్తే అప్పుడు తాము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళ వాదనలతో వాళ్ళ అసలు వాళ్ళని అడగకుండానే సుప్రీం సుప్రీంకోర్టే ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కావాలనే చేస్తుంది దురుద్దేశం ఉంది ఇప్పుడు మీరు ఈ యొక్క డ్రాఫ్ట్ చేసినటువంటి విధానాన్ని బట్టి చూస్తుంటేనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అన్నది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎన్నికల కమిషనర్ రిటైర్ అవుతారు మార్చికి కాబట్టి ఇప్పుడు ఎన్నికల ఎన్నికలు నిర్వహించి ఆయన వెళ్లాలని ఆయన ఉబలాట పడుతున్నారు అంటూ మీరు ఏదైతే ఈ వ్యాఖ్యలను చేర్చారో దాన్ని బట్టి చూస్తుంటేనే మీ దురుద్దేశం ఏంటి అన్నది కూడా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ పార్టీలకి అన్నిటికీ మించి ఇంకా సన్నయి నొక్కులు నొక్కుతున్నారు కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు నొక్కడంలో ఉద్యోగులు దే ఆర్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ డ్యూటీస్ దే ఆర్ రడీ టు డిశ్చార్జ్ దే డ్యూటీస్ కానీ కొంతమంది నేతలు ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడే బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అనే ఒక ఆయన ఏమన్నారంటే మేమెక్కడ పిటిషన్లు వేసాం మేము ఎక్కడా పిటిషన్లు వేయలేదే అన్నారు కానీ సుప్రీంకోర్టు ఉద్యోగ సంఘాల పిటిషన్లను వేయడమే కాకుండా మీరు ఇలా మధ్యలో పిటిషన్లు వేయడం రాజ్యాంగానికి ప్రమాదకరం అనే కామెంట్ కూడా చేసింది అనేది మనకు వచ్చిన మీ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్ సో అసలు వీళ్ళు వేసిన పిటిషన్లు ఏంటి పిటిషన్లు వేయలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడడం కరెక్టా రాష్ట్ర రాష్ట్ర ఉద్యోగ సంఘాల తరఫున ఒక పిటిషన్ దాఖలైంది అది నలభై నెంబర్గా ఈరోజు రిజిస్టర్ అయింది ముప్పై తొమ్మిదో నెంబర్ కేసు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున దాఖలైనటువంటి పిటిషన్ నలభైవ నెంబర్ కేసు అసలు ఈ పిటిషన్ మొత్తం మొదట జస్టిస్ లావు నాగేశ్వర నేతృత్వంలో ధర్మాసనం ముందుకు రావాల్సి ఉంది ఈ ఉద్యోగ సంఘాలు దాఖలు చేసినటువంటి పిటిషన్ కారణంగానే ఇది వేరే బెంచ్కి వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే ఈ ఉద్యోగ సంఘాలు దాఖలు చేసినటువంటి పిటిషన్ తరఫున ఎవరైతే హాజరవుతున్నారో న్యాయవాది శ్రీధర్ రెడ్డి అన్న పేరును డ్రాయి డ్రాన్ బై శ్రీధర్ రెడ్డి అంటూ ఈ యొక్క ఉద్యోగ సంఘాలు ఒక పిటిషన్ దాఖలు చేశాయి సో ఆ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఎల్నాశ్వరావు గారి కార్యాలయంలో పనిచేశారు అందువల్ల ఇది అబ్జెక్షన్ వస్తుంది లాబ్ నాట్ బిఫోర్ మీ అని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన బెంచ్ ముందుకు రాకుండా వేరే బెంచ్ ముందుకు వెళ్ళడానికి కూడా ఈ యొక్క ఉద్యోగ సంఘాలు దాఖలు చేసినటువంటి పిటిషన్ శ్రీధర్ రెడ్డి మనతో ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి